धरने वेबसाइट तो प्रजल कष्टालु पेरगनुन्नायि पालकुलु प्रजल कष्टालनु तग्गिंचि प्रजल पैन आर्थिक भारान्नि तग्गिंचे प्रयत्नं चेयालि कानी केसीआर गारु కొత్త రెవెన్యూ చట్టంతో ప్రజలను మరింత కష్టాల్లోకి నెట్టేస్తున్నారు ధరణి వెబ్‌సైట్లో అధిక వసూళ్లతో ప్రజలపైన మరింత ఆర్థిక భారాన్ని మోపుతున్నారు తెలంగాణ రాష్ట్రంలో గత పట్వారి వ్యవస్థ నుంచి మొన్నటి విఆర్ఓ వ్యవస్థ వరకు రెవెన్యూలో అనేక అష్ట కష్టాలు ప్రజలు పడుతూ వస్తున్నారు అవినీతి కేంద్రాలుగా మారినాయి వాటిని కాస్త బాగుపరచుటకు బదులుగా ఈ రోజు కొత్త రెవెన్యూ చట్టంతో అలాగే అశాస్త్రీయంగా ఉన్న ధరణి వెబ్‌సైట్ వల్ల ప్రజలకు మరింత ఇబ్బందులు ఏర్పడే ప్రమాదం ఉంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త రెవెన్యూ చట్టం చాలా లోపభూయిష్టంగా ఉంది అసమగ్రంగా ఉంది ప్రజలను మరింత ఇబ్బందులకు గురిచేసేసిగా ఉంది ఎందుకంటే ఆ వెబ్‌సైట్ లో ఆధార్ కార్డు ఉన్న హోల్డర్ ఎవరైనా గాని వ్యాపార భూములను గాని వ్యాపార ఇతర భూములను గాని ఇంకొకరికి దక్కలు పరుచుకునే అవకాశం ఉంటుంది అక్కడ ఉండే సాఫ్ట్‌వేర్ స్కిల్ ను ఉపయోగించుకొని అలాగే భూమి యజమాని మాత్రమే భూమి అమ్ముతున్నాడా అమ్ముతలేదా ఈ భూమి అమ్మే హక్కు భూమి ఇతనికి ఉన్నదా లేదా అని ఎలాంటి ఒక విచారణ గాని ఎలాంటి ఒక ఎంక్వైరీ గాని చేసే అవకాశం లేదు ఏ వ్యక్తి గాని ఒక భూమిని ఇంకో వ్యక్తికి దక్కలు పరుచుకునే అవకాశం ఇప్పుడు ఈ ధరణి వెబ్‌సైట్ లో ఉంది అంతే కాకుండా ఒక ఉమ్మడి కుటుంబ ఆస్తిని నలుగురు భాగస్వాములు ఉన్నట్టుకనే ఒకే వ్యక్తి తన పేరు మీద మార్పిడి చేసుకునే అవకాశం ఉంటుంది ఇటువంటి వివాదాలు ఏర్పడితే వాళ్ళు ఎవ్వరు కూడా అక్కడ పరిష్కారం చేసే వేదికంటూ లేదు అధికారం కూడా ఎవరికి లేదు వీళ్ళందరూ కూడా కోర్టును ఆశ్రయించి సంవత్సరాల తరువడి వేచి చూసి అనేక కష్ట కష్టాలకు ఓర్చుకొని అధిక డబ్బు వేయపరిచి చివర తీర్పు వరకు వేచి ఉండవలసింది చిన్న చిన్న విషయాలు కూడా కోర్టు కోడం వల్ల అధిక భారం ప్రజలపైన పడే అవకాశం ఉంటుంది అధిక వివాదాలు కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది ఈ వివాదాలను తగ్గించుకోవడం బదులుగా ఈ కొత్త రెవెన్యూ చట్టం వివాదాలను మరింత పెంపొందింపజేస్తుంది దాంతో పాటుగా గతంలో 100 రూపాయలతో మ్యూటేషన్స్ జరిగాయి కానీ ఈ రోజు ప్రతి ఎకరా కొనుగోలు చేసిన గిఫ్ట్ చేసిన వారసత్వంగా ఇచ్చిన కుటుంబం ఉమ్మడి కుటుంబం ఆస్తి పంపకం చేసుకున్నా గానీ ఎకరాకు 2500 రూపాయలు విధిగా చెల్లించవలసిందే దీనివల్ల ప్రజలపైన మరింత భారం మోపే అవకాశం ఉంది గతంలో ఉమ్మడి కుటుంబాన్ని గనుక అంగీకారానికి వచ్చే వాళ్ళు గనుక మ్యూటేషన్ గనుక చేసుకుంటే ఎలాంటి రుసుము ఉండేది కాదు అలాగే తాత తండ్రులను చెల్లి కొడుకులకు గాని కూతుర్లకు గాని వారసత్వంగా మార్పిడి చేస్తే ఎలాంటి రుసుము ఉండేది కాదు కానీ ఈ రోజు ప్రతి ఎకరాకు 2500 రూపాయలు చెల్లించే దుస్థితి నెలకొన్నది ఇది రైతులను కష్టపాలు చేసి రైతుల దగ్గర డబ్బు లాక్కొని ప్రభుత్వ ఖజానా నింపుకునే దుర్చర్యగా నేను మేము అభివర్ణిస్తున్నాం మూడో ముఖ్యమైన విషయం మన తెలంగాణ రాష్ట్రం నుంచి అనేక మంది విదేశాల్లో ఉండి డబ్బు సంపాదించుకున్నారు వాళ్ళు ఎవ్వరు కూడా ఇక్కడ భూములు కొనుక్కునే అవకాశం లేదు ఇప్పుడు ఉన్న ఈ పద్ధతి మూలంగా ఎందుకంటే వాళ్ళకు ఆధార్ కార్డు ఉండకపోవచ్చు ఒకవేళ ఆధార్ కార్డు ఉన్నా మరి స్పెషల్ పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చి వాళ్ళ తండ్రుల పేరు మీదనో వాళ్ళ బంధువుల పేరు మీదనో వాళ్ళు ఇచ్చే స్పెషల్ పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చి వాళ్ళ భూమి పేరు మీద భూమి కొనుగోలు చేసుకునే అవకాశం లేదు మరి ఈ విధంగా అసమగ్రంగా ఉంది అసలు భూమి యజమాని కానోళ్ళు కూడా భూమి యజమాని తనేని వ్యాపార భూములు గాని వ్యాపార ఇతర భూములు గాని అమ్మటం మూలంగా ఇంకా వివాదాలకు దారి తీస్తది ఆ వివాదాలు సంవత్సరాల తరబడి కోర్టులలో పెండింగ్ లో ఉండే అవకాశం ఉంటుంది అందుకని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము ఈ అసమగ్ర కొత్త రెవెన్యూ చట్టాన్ని సమగ్రంగా రూపొందించాలి ధర్ని వెబ్‌సైట్ లో కూడా అనేక లోపాలు ఉన్నాయి లోపభూయిష్ట అశాస్త్రీయంగా ఉంది దాన్ని శాస్త్రీయంగా ప్రజలకు లాభం చేసే విధంగా చేర్చుండాలి ఈ ప్రక్రియలో మరి గతంలో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారి పరిస్థితి ఏంటి ఇంకా పట్టేదారి పాస్ పుస్తకాలు పొందలేని వారి పరిస్థితి ఏంటి ఇంకా వివాదాలలో ఉండే భూముల పరిస్థితి ఏంటి ఇంకా గెట్టు పంచాయతీ కానీ లేకపోతే భూ విస్తీర్ణ పంచాయతీలు కానీ ఉండే వీటి విషయంలో కానీ ఇంకా
ఈ కొత్త రెవెన్యూ చట్టం మూలంగా ఇప్పుడున్న రెవెన్యూ అధికారులకు ఎలాంటి అధికారాలు లేదనుక ఈ అధికారాలు ఈ వివాదాలను కూడా ఇదే కొనసాగే అవకాశం ఉంటుంది అందుకని రాష్ట్ర ప్రభుత్వం తన తప్పును గమనించి ప్రజల సంక్షేమం దృష్ట్యా ప్రజల బాగు దృష్ట్యా ఈ అసమగ్ర కొత్త రెవెన్యూ చట్టాన్ని సమగ్రంగా రూపొందించాలని ధర్ని వెబ్‌సైట్లో అశాస్త్రీయతను తొలగించి శాస్త్రీయ పద్ధతిలో మరి ఎలాంటి అక్రమాలు జరగకుండా దాన్ని రూపొందించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు।